అకారణంగా విధుల నుంచి తొలగించారని తనకు చావు తప్ప శరణ్యం లేదని బాధిత జిహెచ్ఎంసీ హార్టికల్చర్ గార్డెన్ సూపర్వైజర్ కే రవీందర్ అన్నారు. తనను ఏ తప్పు చేయకుండా దక్షిణ మండలం పార్కు సెక్షన్ మేనేజర్ రామరాజు కక్షతో తనను అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. పదేళ్లుగా సక్రమంగా పనిచేశానని గుర్తు చేశారు. తనను ఎందుకు తొలగించాడో కారణం సైతం చెప్పకుండా దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తనను విధుల్లో చేర్చుకోవాలని వేడుకున్నారు. సార్ నమస్కారం సార్, నా పేరు కుమార్. రవీందర్ అనేది నా తమ్ముడు సార్. గత 15 రోజుల నుంచి డ్యూటీకి వెళ్తలేడంట సార్, నాకు తెలియదు. నేను ఏమైంది రాని నేను అడుగుతా అనేది, అతను అనేది చనిపోదాను నేను అదీదాని అని అంటే నేను బర్దాను కాక నేను చనిపోతున్నాను అదీదాని అంటుండు. అతను అతను అనేది ఏం చేసిండో తప్పు నాకు తెలియదు సార్. ఆ సార్ అనేది ఆ సారు ఎవరో నాకు కూడా తెలియదు. ఇది ఏంది సార్, ఇంతగానము ఇబ్బంది పెట్టడము. ఆ అబ్బాయికి ఇప్పుడు చనిపోయిందనుకో ఎవరు బాధ్యులు? నేను తీసుకొని పోయి మళ్ళీ ఎమ్మెల్యేతో కూడా ఫోన్ చేయించిన పాషా ఖాతీర్తో, అయినా కూడా ఆయన ఇంటలేడు. కానీ నాతోని అయినంత కోసిస్ నేను చేసిన, కానీ ఇప్పుడు నేను అక్కడ పోయినా కూడా నాకు రెస్పాన్స్ లేకుండా ఉండే. ఎవరైతే నేను అక్కడ పోమన్నా ఇక్కడ పోమన్నా అది అని అంటున్నారు, కానీ నాకు కూడా తెలియదు. కొంచెం నేను పోయినందుకు కూడా నాకు కూడా కొంచెం వ్యాల్యూ ఇచ్చి ఏమేమి బాబు ఏం పెద్ద ఎందుకు వచ్చినావు అని నన్ను కూడా అడుగుతలేడు అతను. కాబట్టి నేను అనేది నేను రిటర్న్ వచ్చేసిన, నేను రిటర్న్ వచ్చినాక తర్వాత ఇక నేను మా స్నేహితులతోని వచ్చి నేను ఈ బాబుకు అడిగితే మొత్తం చెప్తుండు అన్నా నేను ఉండనన్నా నేను చచ్చిపోతానన్నా నాతో అయితే లేదన్నా అది ఇదని అంటుండు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు దీనికి, ఈ చిన్న చిన్న పిల్లలను తీసుకొని ఆల్రెడీ కిరాయి ఇంట్లోనే ఉంటాడు వాడు. ఆడు కిరాయి ఇంట్లో ఉంటాడు, ఏమైనా అయ్యిందనుకో ఎవడు బాధ్యులు? ఇదేమన్నా ఇది ఇంతగానము వాడు చేసిన తప్పు ఏంది నాకేం అర్థమైతలేదు. కొంచెం దయచూసి అతనికి జాబ్ ఇచ్చి మళ్ళా ఇప్పుడు 15 రోజులు అవుతుందంట వేరోళ్ళం పెట్టుకున్నారంట. ఆ జాబు వేరోళ్ళం పెట్టుకున్నంట అది ఏమో నాకు కూడా అర్థమైతలేదు. చచ్చిపోతాను సార్, నా వల్ల అయితే లేదు. రామదాస్ సారే దిక్కు నాకు, రామదాస్ సార్ పేరే రాసినే చచ్చిపోతాను నేను, నా వల్ల అయితే అయితే సార్ అని ఇట్లా ఉండలేదు సార్. నేను నాకు బతుక అనేది నాకు విరక్తి పుట్టింది. నేను భక్తి నేను ఉండలేను, నేను చనిపోతాను. నేను రేపు సెకండ్ వరకు నేను చనిపోతాను, నా వల్ల అయితే లేదు సార్. దయచేసి మీరు నన్ను కాపాడకండి. ఏం చేసినా కూడా రామరాజ్ సార్ మీదనే కేసు బుక్ చేసుకోండి. రామరాజ్ సారే చాలా ఇబ్బంది పెడుతున్నాడు నాకు. రామరాజ్ సార్ నా పుట్ట మీద కొడుతున్నాడు, నా పిల్లల పుట్ట. సార్ నమస్కారం సార్, నా పేరు రవీందర్, అట్ట రవీందర్. నేను జిహెచ్ఎంసీలో డ్యూటీ చేస్తున్నా, హార్టికల్చర్ సెక్షన్. నేను పార్క్ సెక్షన్లలో ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను సార్. నేను అయితే ఎన్ని సంవత్సరాల నుండి చేస్తాను? 10 సంవత్సరాల నుంచి చేశాను సార్. నేను నాకు ఇప్పుడు పాత సార్లు ఉన్నారు కూడా, నాకు పాత సార్లను కూడా అడగండి నేను ఎంత వర్క్ చేస్తానో. నేను ఏ వర్క్ కానీ నేను వదలకుండా వర్క్ చేస్తాను. నైట్ అనక పగలనక కూడా చేస్తాను. ఎక్కడ చెట్లు పడ్డా పోమంటే అక్కడికి వెళ్తాను. ఇప్పుడు ఏమైంది? రామరాజ్ సార్ అనేది నన్ను చాలా చిత్రయింకలు పెట్టినట్టు పెడుతున్నాడు. నన్ను డ్యూటీకి రావద్దని చెప్పి ఎలగొడుతున్నాడు. గత 10-15 రోజుల నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నాడు. కాలేళ్ళు కూడా మొక్కిన, నేను ఇంకొక అబ్బాయిని పెట్టుకున్నా. నేను ఇంకొక అబ్బాయిని పెట్టుకున్నాను, నాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో, నువ్వు పార్క్ నుంచి నాకు అవసరం లేదని ఎలగొడుతున్నాడు, గెంటేస్తున్నాడు. నేను కూడా నేను